మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పారు, నా యొక్క రాజధాని వైజాగ్ నుంచే ఉంటుంది, నా పరిపాలన అక్కడి నుంచే సాగుతుంది, నా సంసారం కూడా నా యొక్క కుటుంబాన్ని కూడా అక్కడే షిఫ్ట్ చేస్తాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. మొన్న కూడా సెప్టెంబర్ నుంచి కూడా అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలతో మాట్లాడడానికి కీర్తన గారు నాతో జూమ్లో ఉన్నారు. కీర్తన గారు నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఒక మెట్టు కూడా దిగట్లేదు, రాజధాని వైజాగ్ నుంచే నా అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తానంటున్నారు, నా యొక్క కుటుంబాన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తానంటున్నారు, ఆ మాటలు మీరు వింటూనే ఉన్నారు, జనసైనికులుగా మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా మీకు అలాగే సుమన్ టీవీ వీక్షకులు నమస్కారం సార్. నమస్తే. మా వరకు అయితే అసలు ఉండడు ఏపీలో బెంగళూరుకి వెళ్ళిపోయే లోటస్ పాండ్ రెస్ట్ తీసుకుంటారు నెక్స్ట్ 2024 తర్వాత అని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. లోకల్ టాక్ అయితే అలా ఉంది, వైజాగ్ తాడేపల్లి కాదు, డైరెక్ట్ గా బెంగళూరుకి వెళ్ళి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోబోతున్నారు. ప్రజలు బటన్ నొక్కి మరీ అలాంటి తీర్పు ఇవ్వబోతున్నారని మాకున్న ఇన్ఫర్మేషన్ కదా జరగబోతోంది. పురంధర్ నుంచి ఆయన ప్రస్థానంలో ఓటమి స్టార్ట్ అవుతుంది అని మాకున్న ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్ గా వైజాగ్ నుంచే నా అడ్మినిస్ట్రేషన్ అన్న మాట ఇప్పటికీ అదే మాటపై నిలబడి ఉన్నారు. కానీ వాతావరణం చూస్తే ఇక ఎన్నికలు దరిదాపులోనే ఉన్నాయి, కానీ ఆ మాటపైనే రాజకీయాలు ఎందుకు చేయదలుచుకున్నారు? మీరు అట్లా ఆలోచిస్తున్నారేమో అంటే మీడియా పర్సన్స్ కి అలా ఉంది ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కన్నా పర్సనల్ దాని మీద ఎక్కువ టార్గెట్ చేసి ఆ విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. మనం 4 రోజుల నుంచి వస్తున్నాం, వివేకా గారి హత్య చుట్టే ఆయన రాజకీయం మొత్తం తిరుగుతా ఉంది తప్ప ప్రజా సమస్యల మీద ప్రజల మీద దృష్టి పెట్టే అంత టైం ఆయనకి లేదు. ఈ మొన్న కూడా ఇంటర్నల్ మీటింగ్ జరిగితే కూడా వివేకా గారి హత్య కేసు మీద జరుగుతా ఉందని మాకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నము, తమ్ముడు ఇరుక్కుంటే తర్వాత పెద్ద తలకాయలు విక్కోవాల్సి వస్తుందన్న భయము, దాని మీద ఎక్కువ ఫోకస్. ఢిల్లీ ప్రయాణాలు కూడా జవహర్ గారి రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ ఢిల్లీకి వెళ్ళడానికి దీని మీదే ఉందని లోకల్లో బయట ప్రజల్లో టాక్ ఉంది. ఆ విషయం ఒకసారి ఆలోచించాను. ప్రజల గురించో పరిపాలన గురించో ఆలోచించే స్థాయిలో వైసీపీ పార్టీ ఇప్పుడు లేదు, కేవలం వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంటే అందులో భాగంగా ఏదైతే కన్నా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు మారుతున్నాయి, అక్కడ కేసు విషయం అయితేనేమి ఇక్కడ జనసేన రోజు రోజుకి బలపడుతుందన్న భయంతో మిమ్మల్ని దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మీరు ఎలా సన్నద్ధమవుతున్నారు? మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా అంత భయపడే అంత పిరికోలు జనసైనికులు కానీ వీర మహిళలు కానీ క్యాడర్ కానీ లేదు. ఇక్కడ ఆయన భయపడుతున్నాడని ఆయన పేరు కూడా ప్రస్తావించి ధైర్యం లేదని నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రస్తావిస్తేనే అక్కడ వచ్చే క్రౌడ్ లో మీరు బాహుబలి సినిమా రిపీట్ అవుతుంది అక్కడ. విగ్రహం ఏమో రానాది ఉంటది, ప్రజలంతా ప్రభాస్ ని హీరోని చేస్తారు, అట్లనే ఉంటది. ఈయన పవన్ కళ్యాణ్ ఉంది కదా, ఆయన పిలుచుకొని వచ్చిన పేటీఎం కార్యకర్తలే ఓ నడుస్తారు. సో పేరు ప్రస్తావించి కూడా దత్తపుత్రుడు అని చెప్పి కవర్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్ గా ఎంత గంభీరంగా గతంలో మాట్లాడారు, ఇప్పుడు ఆయన ఎంత తగ్గుగా మాట్లాడుతున్నారు, కార్యకర్తను ఎలా బతిమాలుకుంటున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. గుంపులుగా వస్తారు, నేను సింహం సింగిల్, అట్లా ఇట్లా ఎలివేషన్ డైలాగ్ చిన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బేస్ తగ్గిపోయింది వాయిస్ లో కూడా, ఒక మీద ఒక మీద చూస్తున్నాం ప్రజల్లో వ్యతిరేకత. స్టిక్కర్లు అంటించుకొని పోతే గుబులు తీసే వాళ్ళలాగా, పిచ్చుకలు కొట్టుకునే వాళ్ళలాగా కనపడుతున్నారు కార్యకర్తలు, ఎక్కడ కనిపించట్లేదు. సో ఇట్లా స్టిక్కర్ అంటిస్తే అట్లా తీసేస్తున్నారు సార్ వాళ్ళ ముందరే. 7 రూపీస్ అంట స్టిక్కర్ కాస్ట్, ప్రజాధనం కదా, వాళ్ళకి ఆవేదన ఉంటుంది కదా, అప్పుడే చూపించేస్తున్నారు వీళ్ళకి. 14 రోజులు కాస్త జరుగుతుందనే నమ్మకం లేకుండా వాళ్ళే గమ్మన అయిపోయి సత్యలు పడి ఇంట్లో కూర్చోండారు. ఇంక ఏ విధంగా ఆయన ధైర్యం ఉంటుంది చెప్పండి? ఆయన మానసిక ధైర్యం కోసము ఆయన ఏమైనా మెడిటేషన్ చేసుకుంటా పూజారులను పిలిపించుకొని పూజ చేసుకుంటున్నాడు అంట కదా. అంటే ఏంటి అంటే అంటే ఇప్పుడు ఒక విషయం నాకు చెప్పండి, జ్యోతిష్యులు పూజారులతో రాజకీయాలు మారతాయంటారా? అంటే ఇప్పుడు మనం ముందు టెన్షన్ లో ఉన్నాం సార్, దాన్ని రిలాక్స్ చేయించడం కోసం ఏమో చేయకూడదని ఇలాంటి పూజలు చేసుకుని కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాం. పక్కన ఉండే సజ్జల గారికి సలహా ఉంటది, నాయన నువ్వు ఈ ఫ్రస్ట్రేషన్ ఏదో ఒకటి చేసేస్తావు, ఒకటి పోయి ఇంకోటి వస్తుంది, కాసేపు ఉండని పూజారులు దగ్గర కూర్చోబెట్టి ఉంటారు. నిమ్మకాయలు రాలేవు సార్, కరెక్ట్ గా మీరు పరిపాలన అందించండి. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే, 4 ఏళ్ళు అవుతున్న సొంత బాబాయ్ విషయంలో సీరియస్ తీసుకోకుండా ఒక ఆడకూతురు వెళ్ళి సీరియస్ గా ఫైట్ చేస్తా ఉంటే ఆయన కానీ సపోర్ట్ కూడా చేయట్లేదు, అక్కడే వ్యతిరేకత మొదలైపోయింది. ఈయన ఒక హంతకుడికి మద్దతుగా నిలబడుతున్నాడన్న అపోహ కూడా ప్రజల్లో పెరుగుతా ఉంది. అంటే నువ్వే ఇండైరెక్ట్ వేళ సపోర్ట్ ఇస్తున్నావు వివేకానంద హత్య కేసులో ఉన్న హంతకులకి అని ప్రజల్లో స్థిరంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇదే జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో సపోర్ట్ పూర్తిగా సునీతమ్మ కన్నా కూడా తమ్ముడికే సపోర్ట్ ఇస్తున్నాడు, ఈరోజు కూడా ఆయనకేదో అస్వస్థతగా ఉంది అని చెప్పి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు చెప్పారంట.
సో మొత్తం తిరుగుతా ఉంది చక్రం తిరిగినట్టు, ఎవరు ఇరుక్కుంటారో ఎవరు బయటకు వస్తారో అర్థం కాని టెన్షన్ లో అది ఇబ్బంది పడుతుంది. నాకైతే నిజంగా చాలా ఆనందం ఉంది. ఒక రాయలసీమ ఆడబిడ్డగా సునీతమ్మని నేను సపోర్ట్ చేస్తాను సార్, ఎందుకంటే మా ప్రాంతంలో కట్టుబాట్లు ఎట్లుంటాయో పరువు కోసం ఎంత పాకులు ఆడతామో ఆ విషయం ఆమె నిదర్శనం. కుటుంబంలో ఇన్ని జరుగుతానో తన వాళ్లే కుటుంబ సభ్యులే చంపారని తెలిసిన ఆమె బయటకు వచ్చి వాళ్ళ పేర్లు చెప్పకుండా సింగిల్ గా ఫైట్ చేస్తూ ఒక బిడ్డగా తన చేయాల్సిన న్యాయం చేస్తోంది, సీమ పౌరుషాన్ని కాపాడుతా ఉంది, అలాగే తన కుటుంబం పరువు పోకుండా కూడా చూసుకుంటా ఉంది. నిజంగా గ్రేట్ ఆమె. అటువంటి ఆమెకు మద్దతు ఇవ్వకుండా కలిసి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు సుమన్ టీవీ ద్వారా, ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయలేదు ఇంతవరకు హత్య మీద? కనీసం ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? అవినాష్ గారిని నైతిక బాధ్యత వహిస్తూ సస్పెండ్ చేశారా సార్? ఆయన ముఖ్యంగా ఉన్నాడు కదా కేసులో, వీటికి ఏం ఆన్సర్ చెప్పుకుంటారు సోషల్ మీడియా? సో ఓవరాల్ గా ఒక మాట చెబితే ఆ మాటకు ఏ మాత్రం తగ్గకుండా కట్టుబడి ఆ మాట నిలబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటాడు. అందులో భాగంగానే వైజాగ్ తరలి అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎన్నికల ముందు నుంచే చేస్తాను అని చెప్తున్నారు కదా, దానిపైన మీ స్పందన ఏంటి? వైజాగ్ లోనే వ్యతిరేకత ఉంది. లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు చూశారు వైజాగ్ ప్రజలు ముఖం మీద కొట్టినట్టు జవాబు చెప్పారు. మా కొద్దున ఆయన మీ మూడు రాజధానులు, మాకు అమరావతి రాజధాని అని క్లియర్ గా వాళ్ళు డిక్లేర్ చేసినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఊరికేనే హడావిడి, ఎలక్షన్ టైంలో ఏదో ఒక హడావిడి చేస్తే కదా డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడు లేని పేరున నాన్న మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిట్టడము మనం చూస్తున్నాం. అంటే నేను వైవి సుబ్బారెడ్డి గారు ఈ రోజు ఈ ఇష్యూ తీసుకోవచ్చు, అంటే అక్కడ వివేకా గారి హత్య కేసును సైడ్ ట్రాక్ చేయడం కోసం ఇవన్నీ రాజకీయ పావులు వచ్చి బయటకు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. ఇక్కడ అమరావతి రాజధాని అందరికీ తెలుసు, అందరికి క్లియర్ గా ఆ స్టార్ట్ పైన కట్టుబడి ఉన్నాం. వీళ్ళ ప్రతాప్ మీద చూపిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద చూపించమని చెప్పండి, అక్కడ ఆపమని చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్. మళ్ళీ రాజధానిలో ఇల్లు కట్టుకుంటాము, అక్కడ వైజాగ్ డెవలప్ చేస్తాం, ఇవన్నీ మళ్ళా ముందు మనం ప్రైవేటైజేషన్ ఆపే ప్రయత్నంలో ఈయన భాగం ఎంత ఉంది? కేంద్రం ఇప్పుడు ఆపింది, దాన్ని ఈయన భాగం ఎంత ఉంది సార్? ఈయన ఏం పాత్ర ఏముంది సార్? జనసేన ఫైట్ చేసింది, మేము పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడొచ్చారు, అమిత్ షా గారిని ఒప్పించే ప్రయత్నం చేశారు, దాని తర్వాత వేరే పార్టీస్ కూడా ముందుకు వచ్చాయి. కానీ వైసీపీ పాత్ర ఏంటి? ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏ విధంగా నువ్వు అక్కడ రాజధాని కడతానని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్తావు, అక్కడ సమస్యలు తెరచకుండా. సో ఓవరాల్ గా స్టీల్ ప్లాంట్ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అది కవర్ చేయడం యూటర్న్ రాజకీయాలకు అలవాటు అయింది వైసీపీ అని అంటూ మీరు ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్ గా దాని వెనకాల ఒక రాజకీయం ఉంది, దానిపైన మీ జనసైనికులు ఏమన్నా వర్కౌట్ చేశారా? ఒకటే సార్, అప్పుడేమో మెడల్ ఉంచుతానన్నాడు, ఇప్పుడేమో కేసుల కోసం బతకలబడ్డాడు అనేది లోకల్లో ప్రజల్లో ఉన్న మాట. అది కాదు అని నిరూపించుకోవడం కోసం వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఏమేమి ప్రయత్నాలు చేశారు అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. 34 సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రయత్నాలు చేశారు అసెంబ్లీలో కానీ, ఏమన్నా దాని గురించి డిస్కషన్స్ ఎప్పుడైనా వచ్చాయా? వీళ్ళు కనీసం ఒక ప్లకార్డ్ చూపించారా పార్లమెంట్ లో ఎప్పుడన్నా మేము వ్యతిరేకిస్తున్నాము అని? ఎన్ఆర్సీ బిల్లు కూడా అప్పుడు అక్కడ ఆమోదం పలికి ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడారు. సో అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు, కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి రాజకీయంగా వీళ్ళు ఎదగడం కోసం చూసుకుంటున్నారని, ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఏమీ ఆలోచించట్లేదు. అక్కడ రాజధాని అనే మాట చెప్పి ఇంకా బుకాయించే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేయొద్దని ప్రజలు అనుకుంటున్నారు. ఎస్ ఫైన్, కీర్తన గారు ఏదైతే కన్నా జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వైజాగ్ నుంచి కొనసాగిస్తాను, సెప్టెంబర్లో కాపురం అక్కడే పెడతాను, పరిపాలన అక్కడి నుంచి అందిస్తాను అన్న మాటలకి ఆ ప్రకటనలకి జనసైనికురాలు కీర్తన స్పందన మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కీర్తన గారు.